సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ పెద్దయిన తర్వాత కూడా బుద్ధులు మారలా ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళ జోములు కొడుతున్నాడు ఈ సైకో జగన్ అది ఎట్లో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు ఎనిమిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి పెట్రోల్ డీజిల్ సెంచరీ ఒంటి నూనా డబల్ సెంచురీ ఇంటి పన్ను చెత్త పన్ను రేపో మాపో మన మై పీల్చే గాలి పైన కూడా పన్ను వేస్తాడు ఈ సైకో జగన్ ఏకంగా ఆ క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్లా ఈ సైకో జగన్ ఈ సైకో జగన్ పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించాలంట సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా కరెంటు బిల్లు ఆర్టీసీ టికెట్ పెట్రోల్ డీజిల్ బిల్లుపై నీ బొమ్మ వేసుకునే ధైర్యం ఈ జగన్ కి ఉందా అని అడుగుతున్నా ఈ సైకో జగన్ ఒక రాక్షసుడు పేదల ఆకలి అరుపులో ఇంటే చాలా ఆనందపడతాడు అందుకే అన్న క్యాంటీన్ కట్ అందుకే పండగ కానుకల కట్ పెళ్లి కానుక కట్ చంద్రన్న బీమా కట్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల పెన్షన్లు కట్ చేసాడు సైకో జగన్కి పాలన చేత కాదు కానీ అద్భుతమైన పెయింటింగ్ మాస్టర్ ఇల్లు కట్టలేడు కానీ మన చంద్రన్న కట్టిన ఇల్లుకి రంగులేస్తాడు ఎవరు ఊహించిన విధంగా లక్షల టిట్కో ఇల్లు కట్టింది చంద్రన్న ఇప్పుడు ఆ ఇల్లుకి రంగేసుకుని నేను కట్టాను నేను కట్టానని చంకలు గుద్దుకుంటున్నాడు ఈ సైకో జగన్ అసలు టీడీపీది పక్కా ఇళ్ళ పాలసీ జగన్ది గుడిసెల పాలసీ సైకో జగన్ ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు కానీ ఇప్పుడు ఆ స్టెంత్ స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాడు ఈ సైకో జగన్ అసలు ఈ సెంటర్ స్థలాల వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉంది రైతుల దగ్గర నుంచి చౌక ఇల్లు ఆ భూమి కొన్ని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్ముకున్నారు ఈ వైకాపా నాయకులు ఈ ఒక్క కార్యక్రమంలో దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేశారు ఎన్నికల ముందలా ప్రతి పేదవాడికి ఇల్లు కడతానన్న జగన్ ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు ఇల్లు కట్టుకోబోతే ఆ పట్టాలు వెనక్కి ఇవ్వండి ఏకంగా బెదిరిస్తున్నాడు మనందరం ఆలోచించాలా రెండు రూపాయల వడ్డీతో పేదవాళ్ళు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇల్లు కట్టగలుగుతారా అని ఒకవేళ కడితే ఏకంగా దానికయ్యే వడ్డీ చెల్లించే పరిస్థితి పేదవాళ్ళకు ఉంటుందా అని ఒక్కసారి మనందరం ఆలోచించాల ఇప్పుడు జగన్ ఆలోచన ఒక్కటే ఈ సెంటు స్థలాల స్కీమ్ ద్వారా పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనేది అసలు దీని ఇంకా ఒక పెద్ద కుట్ర ఉంది ఎవరైతే ఇల్లు కట్టలేదో కట్టలేకపోయారో ఆ భూములు ఏకంగా ఈరోజు వైకాపా నాయకులు కొట్టేస్తున్నారు